బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్న విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విశాఖ జిల్లా మునగపాక మండలంలో కలుషిత నీరు వల్ల మత్స్య సంపద దెబ్బతింది. పర్వాడ ఫార్మాసిటీ వ్యర్థాలు నీటిలోకి వదిలివేయడం వల్లే ఈ నష్టం సంభవించిందని రైతులు ఆరోపిస్తున్నారు. మునగపాక మండల పరిధిలో గల గవర్ల అనకాపల్లి ఆవకండంలోని కలుషిత నీరు వచ్చి చేరడంతో ఆవకండంలో ఉన్న చేపలన్నీ మృతి చెందాయి. చనిపోయిన చేపలు నీటిలో తేలియాడాయి. వాటిని కల్లారా చూసిన రైతులు ఆవేదనకు లోనయ్యారు. ఈ సంఘటన జరిగి 3 రోజులైనా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. కలుషిత జలాలు సేద్యపు నీటిలోకి మళ్లిస్తే మన పంటల పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మెయిన్ ఏరు పాడవటం కారణం ఏంటంటే అనకాపల్లి మురుగు నీరంతా ఆవులో కలుస్తుందండి. అక్కడ ఆవులో కలిసింది, ఫార్మాసిటీ వాటర్ కూడా ఈ ఆవులోనే కలుస్తుంది. గట్టిగా వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ డ్రైనేజ్ వాటర్ కింద తయారైపోయి కిందకు వచ్చేస్తుంది. ఈ కిందకు వచ్చేయటం వల్ల ఏమవుతుందంటే చేపలు చనిపోతున్నాయి. సరే, దాని పక్కన జాలర్లు, దాని మీద బతికే జాలర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరే, వాళ్ళ జీవనోపాధి కూడా పోతుంది. దాని గురించి ఇప్పుడు మేము అధికారులు స్పందించి ఏం చేయాలంటే ఈ వాటర్ డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని కలవకుండా చూసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలండి. ముందుగా ఈ ఆవులు గేదెలు ఇలాంటివి ఉంటున్నాయి, అందులో తీసుకెళ్ళి రైతు కడగాలి. ఆ కడిగితే వాటికి అంటువ్యాధులు ప్రబలుతాయి. వాయు కాలుష్యం, నీరు కాలుష్యం. నీరు కాలుష్యం వలన ఈవేళ అనేక చేపలు చనిపోయాయి, జీవనోపాధి దెబ్బతిన్నది. రెండోది, పశువులు నీళ్ళు తాగుతాయి, ఆ పశువులకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. రైతులకి ఎక్కడైనా నీరు లేకపోతే అదే నీరుని వాడతారు, వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. దీనంతటికీ కారణం తాడి దగ్గర ఉన్నటువంటి ఫార్మాసిటీ వాటర్ ఎక్కడికి వెళ్తుందో ఒక్కసారి ప్రభుత్వం దాని మీద దర్యాప్తు జరిపిస్తే మొత్తం మూలాలన్నీ కూడా బయటపడతాయని చెప్పేసి మేము మా భారతీయ జనతా పార్టీని మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను